ఆర్ఎస్ఎస్ వాళ్ళది దసరా మహోత్సవం జరుగుతుందండి ఆర్ఎస్ఎస్ నుంచి దసరా మహోత్సవం జరుగుతుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి జరుగుతూ ఉండాలి ఎందుకంటే మనలోన హిందూయిజం గురించి చాలా మందికి తెలియట్లేదు దీని ద్వారా అయినా అందరికీ తెలుస్తుందని ఆశిస్తున్నాను అంటే ఇది దసరా మహోత్సవం అంటే దసరా అంటే అందరూ ఏమనుకుంటారంటే కొత్త బట్టలు వేసుకోవడం అందరిని కలవడం అది కాదు ఇక్కడ ఏంటంటే మన పండగ యొక్క విశిష్టత చెప్తూనే మన దేశం యొక్క విశిష్టత కూడా చెప్తూ ఉంటారన్నమాట మన హిందూయిజం గురించి మెయిన్గా పద్మజ్యోతి నో సార్ మా హస్బెండ్ ఇందులో వన్ ఆఫ్ ద పర్సన్ మన దేశ విశిష్టత మనం తెలుసుకోవాలి పిల్లలు కూడా చెప్పాలి అని చెప్పారు మేడం పద్మజ గారు ఓకే ఆ విధంగా అంటే మనం ఆర్ఎస్ఎస్ ఆ విధంగా మనకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు ఇక్కడ ఈ ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాము కొంచెం రెగ్యులర్ దసరా ఉత్సవాలకి డిఫరెంట్గా ఉంది అయితే ఇక్కడ అంటే కొంచెం ఒక మిలిటరీ వాతావరణం టైప్లో ఉంది ఇక్కడ జరిగినటువంటి పెరేడ్ అంతా కూడా ఇక్కడ సార్ మిలిటరీ వాతావరణం కాదు సార్ అది చాలా రాంగ్ మిలిటరీ అంటే అందరూ ఏమనుకుంటారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు అదే బట్ ఇది ఫ్రెండ్లీగా ఉండి మన యొక్క సాంప్రదాయాలు మన యొక్క హిందూయిజం గురించి చెప్పాలనుకుంటారు అంతే దీంట్లో ఎలాంటి మళ్ళీ వేరే అదర్ మతాలని ద్వేషిస్తున్నట్టు వాళ్ళ గురించి తప్పుగా చెప్తున్నట్టు కాదు ఓన్లీ మన హిందూయిజాన్ని మన పిల్లలకు కానీ ముందు తరాలకి తెలియాలని చెప్తారు సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు అన్నీ ఇప్పుడు ఓన్లీ దసరా మహోత్సవే కాదు ఉగాది ఉత్సవం జరుగుతుంది గణేష్ చతుర్థి చాలా జరుగుతూ ఉంటాయి సో దీంట్లో ఎలాంటి అది లేదు ఓన్లీ హిందూయిజాన్ని హైలైట్ చేయాలని కాదు మన హిందూయిజాన్ని చెప్పాలనుకుంటున్నారు అంటే డిసిప్లిన్ క్రమశిక్షణ ఉంది కానీ మిలిటరీ లాగా అంత అట్లా ఫోర్సబుల్ ఏముండదు అంత అట్లా ఉండదు అని చెప్తున్నారు అంటే ఫ్రీడమ్ కూడా ఉంటుంది వాళ్ళు ఆలోచన డెవలప్ చేసుకోవాలని చెప్తున్నారు